అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత లోతు ఎంత తీసుకోవాలి? ఈ బిడెలు అయితే ఈ విధంగా చూపిస్తాను. మామూలుగా ఇది వచ్చేసి నేను ఒక కొలత ఏం తీసుకోవడం లేదు, ఈ క్లాత్ మిగిలితే ఆ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఇంతకుముందు అది బ్లౌజ్తో క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో వెనక భాగం ముందు భాగం చూశాను. అవి కూడా లింక్ ఇస్తాను కింద, చూడండి. మీకు అన్ని వివరంగా చూసుకుంటూ వస్తాను. ఇంతకుముందు ఆది బ్లౌజ్తో పేపర్ కటింగ్ ఎలా తీసుకున్నానో చూపించాను కదా. హ్యాండ్స్ అన్నది మీకు ఈజీగా అర్థమవుతుందని ఇక్కడ 4 ఇంచులు 4.5 ఇంచులు అయితే ఉంది. ఈ 4.5 ఇంచులోనే నేను హ్యాండ్స్ అన్నది లోత అన్నది ఎలా తీసుకుంటానో చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక 4 మడతల మీద వేసుకోవాలి. మామూలుగా మనం కటింగ్ చేసుకునేటప్పుడు 2 మడతల మీద ఉంటుంది బ్లౌజ్ అన్నది, కానీ హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు 4 మడతలు ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే, ఒక మడత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఒక మడత వేస్తే దాన్ని అప్పుడు 2 పీసులు మొక్కలు వస్తాయి అలా అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి కట్టింగ్ చేస్తే 4, అంటే మడత మీద 4 మడతలు ఎక్కేస్తే 4 ఉంటాయి కానీ 2 ముక్కలే వస్తాయి అనమాట. అలా అంటే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి డబుల్ మడత మీదే అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఎంత పొడుగుందో అంతవరకు తీసేసుకున్నాను. ఇలా వచ్చేసి తీసేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ మనకి కింద వైపు ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలి. ఇది మనం ఆది బ్లౌజ్ బట్టి ఇది కూడా క్రాస్ ఎంత తీసుకోవాలో కూడా మనకి కొలత వచ్చిన తర్వాత చుట్టు కొలత హ్యాండ్స్ చుట్టు కొలత తీసుకుని దాన్ని అయితే మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసి క్రాస్ అయితే తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కొంచెం అరంగులం అనమాట. మామూలుగా తీసుకునేది ఏ బ్లౌజ్కైనా అరంగులం ఇలా కిందకి డౌన్ పెట్టేసుకుని ఇలా అయితే క్రాస్ అయితే తీసేసుకుంటాం. ఇక్కడ మీకు కొంచెం క్లాతే కాబట్టి ఉంది, కొంచెంగా తీస్తున్నానండి, అర్థమవుతుందని. ఇలా ఒక 2 క్లాత్ ఉండేటట్టు తీసుకుంటే మనకి 2 ఒక ముందు వైపుకి కటింగ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా కటింగ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో